బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమించబడిన ఎల్సాని మోహన్ తో పాటు డైరెక్టర్ బొమ్మనవేని సత్యం ను ఫ్రెండ్స్ యూత్ సభ్యులు సన్మానించారు. తమ నియామకానికి సహకరించిన మంత్రి కేటీఆర్ కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను పరిష్కరించాల్సిందిగా చైర్మన్ కు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు విన్నవించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండపురం బాలరెడ్డి, నాయకులు వంగల రవీందర్, నిమల కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సన్మానించడం జరుగుతుంది, చాలా సంతోషకర విషయం. గతంలో 2 సార్లు ఎంపీ చేసి, 1 సారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నూలుగు మీసాల యువ నాయకుడు ఎల్సాన్ మోహన్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా బొప్పాపూర్ విషయానికి వస్తే, బొప్పాపూర్ మార్కెట్ కమిటీలో ఎక్కువగా ధాన్యము బొప్పాపూర్ రైతాంగమే వస్తుంది. బొప్పాపూర్ రైతాంగం కేవలం వరి ధాన్యం ఆధారపడుతున్న గ్రామం కాబట్టి మా మార్కెట్ కమిటీకి వచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తరలించి ఉంటా రైస్ మిల్లర్లకు కానీ లేకుండా కూడా అధిగమించి మా రైతాంగానికి ఒక మంచి మేలు చేస్తాడని మా నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గానికి కానీ మా చైర్మన్ గారి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా బొప్పాపూర్ రైతులకు మార్కెట్లో వరి ధాన్యం ఎండబోసుకోవడానికి స్థలం తక్కువ ఉన్నందున వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించి మా బొప్పాపూర్ రైతులకున్న సుదీర్ఘకాల కష్టాన్ని తొందరగా అధిగమించి మాకు మంచి ఒక మంచి సహకారం అందిస్తాడని మా చైర్మన్ గారిని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫ్రెండ్స్ పాలకవర్గానికి మరియు పేరు పెరిగిన ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.